వెల్కమ్ టు టిఆర్ఎన్ టీవీ. నేను భాగ్యశ్రీ. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కలెక్టర్ కార్యాలయం ముందు పల్లగుట్ట తాండాకు చెందిన నిరుపేద గిరిజన రైతులు ధర్నా చేపట్టారు. సర్వే నెంబర్ 192 మరియు 273లలో ఒక్కరికి 3 ఎకరాలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి అసైడ్ పట్టాలు ఇచ్చారు. సంస్థాను నారాయణ మండలం జనగాం గ్రామం పల్లగుట్ట తాండాకు చెందిన నిరుపేద గిరిజన రైతులు గత 60 సంవత్సరాల నుండి రాచకొండ గ్రామ శివార్లో సర్వే నెంబర్ 192 మరియు 273లలో ఒక్కరికి 3 ఎకరాల సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి అసైడ్ పట్టాలు ఇచ్చారు, కానీ ఫారెస్ట్ వారు అవి మావి అని తొలగిస్తున్నారు. వారి భార్య నుండి మా భూములను మాకు ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ యాదాద్రి జిల్లా అధ్యక్షులు బి శోభారాణి ధర్నాలో పాల్గొని ప్రసంగించారు. టీడీపీ మునగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునగాల వెంకటేశ్వరరావు రైతులకు ముందుండి పాల్గొన్నారు. రమేష్ జిల్లా టీడీపీ నాయకులు ఏ లింగస్వామి, భిక్షపతి, సర్పంచ్ కట్ రోదా సాగర్ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించినటువంటి ఒక మేస్టర్ కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి, వీళ్ళ భూములు వీళ్ళకి ఇప్పియండి, వీళ్ళ హక్కులు కాపాడని చెప్పేసి వాళ్ళ గిరిజనులందరూ వచ్చారు. వీళ్ళందరూ కూడా ఒక 2 గ్రామాలకు సంబంధించిన వాళ్ళే వచ్చారు. సుమారు 3000 ఎకరాల భూమి వల్ల అక్కడ వీళ్ళ ఆధీనంలో ఉంది. ఇప్పుడు కాదు, 3 తరాల నుంచి 4 తరాల నుంచి ఉంది, 100 సంవత్సరాల నుంచి. వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, మా తాతల తండ్రుల నుంచి వచ్చినటువంటి భూములు అని చెప్పేసి జేసీ గారు కూడా అక్కడికి వెళ్ళినట్టుగా చెప్పారు. మిమ్మల్ని కూడా మేము ఒకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, ఒకరోజు పర్యటన పెట్టుకోండి, న్యాయం చేయండి. వాళ్ళు చెప్తున్న న్యాయం ఉందా లేదా చూడండి. మీరు వాళ్ళకి ఏంటంటే ఆ భూమి తప్పిస్తే వేరే ఆధారం లేదు. మరి మేము ఇక్కడ దాకా కూడా ఎందుకు తీసుకొచ్చామంటే, మొన్న అరెస్ట్ చేశారని చెప్పేసి ఒక ఫ్యామిలీ దగ్గర మేము పరామర్శ కోసం వెళ్తే 100ల మంది రైతులు అప్పటికి వచ్చారు. అంటే నేను కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తాను, కలెక్టర్ గారు మా సమస్య వింటారని చెప్పేసి ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్లో ఇది మాత్రం ఏమీ కాదని చెప్పినాక అక్కడ అన్ని విధాలా మీరు పోరాటం చేసిన తర్వాత రెవెన్యూ ఆఫీసరు, జిల్లా మొత్తానికి అధికారి, ఒక కలెక్టర్ గారు వచ్చేవాటి కలెక్టర్ గారు దృష్టి తీసుకెళ్తే దాని ఏమన్నా పై అధికారులు తీసుకుపోయి దృష్టి తీసుకుపోయి సీఎం కూడా నెక్స్ట్ తీర్మానం కాలేదనుకోండి, సీఎం దగ్గరికి కానీ రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గరికి కానీ నెక్స్ట్ భద్ర ప్రోగ్రామ్ అదే పెడుతున్నాం. ఒక 1 వారం రోజులు దాన్ని వెయిట్ చేస్తాం, నెక్స్ట్ దాన్ని వెయిట్ చేస్తాం. అదే కాకుండా సెంట్రల్ మీడియాని తీసుకొచ్చి కూడా సెంట్రల్ మీడియా తీసుకొచ్చి అక్కడ ఊళ్ళో ఉన్న ఆస్థానంలో పెట్టి ఇచ్చేస్తాం మేము. దానికి ఏ విధంగా సిద్ధంగా ఉన్న పేద రైతులకు మేము భూమి ఇప్పించేంత వరకు తెలుగుదేశం పార్టీ పక్షాన మేము పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. దాని ఎల్లవెళ్ళ మేము పార్టీ పరంగా పేదల తత్వం మేము పనిచేసేమని, మాది బడుగు బలహీన వర్గాల పార్టీ, మేము పేదలకు న్యాయం చేసే పార్టీ, పేదల గురించి మేము పోరాటం చేస్తామని. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక పేదలకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న గవర్నమెంట్ దళితుల భూమిని లాక్కునే పరిస్థితికి వచ్చింది. రాచకొండలో 71 కన్నా ముందు నుంచి వాళ్ళు ఆధీనంలో ఉన్న 3 తరాలకెళ్ళి ఆధీనంలో ఉన్న భూములను పాస్బుక్లు 95 ఇష్యూ చేసి దాని తర్వాత ఇప్పుడు కొత్త పాస్బుక్లు ఇవ్వాలి. రైతు బంధు ప్రతి పేద రైతుకు మనము డబ్బులు ఇచ్చి రైతు బంధు అని రైతును ఆదుకుంటామనే గవర్నమెంటే ఇప్పుడు దళితుల కాడనే 3000 ఎకరాల భూమిని రాచకొండ, కడిలబాయి తండ దూర్నాల తండ ఇవన్నీ వాటిలో గుంజుకునే పరిస్థితికి వచ్చింది. అదే భూమిని వాళ్ళు గవర్నమెంట్ మేమే ఇచ్చే వాళ్ళు ఇష్యూ చేసుకున్నా వాళ్ళకి ఇబ్బంది లేదు. కొత్త పాస్బుక్లు ఇష్యూ చేసి ఈ గవర్నమెంట్లో, ఈ తెలంగాణ గవర్నమెంట్లో కేసీఆర్ గారు నేనే ఇచ్చిన మీకు భూమి అని 3 ఎకరాల భూమి ఇచ్చినా కానీ వాళ్ళు సంతోషపడితే ఉన్నారు. కానీ ఎంతమంది రైతులు భూములు కాదు, 3000 ఎకరాలు దాదాపు 2 విలేజ్లు మొత్తానికి ఉన్నాయి. అక్కడ ఎంతమంది రైతులు అమ్మా, రైతు దాదాపు ఒక 400 మంది 500 మంది రైతు కుటుంబాలు ఉంటాయి ఆ చుట్టుపక్కల. ఇప్పుడు మేడంకి ఏమేమి పిటిషన్ ఇచ్చారు? టోటల్గా మేడంకి అందరికీ వచ్చి సర్వే వచ్చి మేడం పిటిషన్ ఇచ్చిన దాంట్లో పాత పాస్బుక్లు ఉన్నాయి, 94 ఇష్యూ అయిన పాస్బుక్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అంతకంటే ముందు రికార్డే చేసి వాళ్ళకి బాణీల తర్వాత 6వ కాపీ ఇచ్చిన కాపీలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈ 2 ఉన్న తర్వాత ఇప్పుడు కూడా కొత్త పాస్బుక్లు ఇవ్వలేక ఫారెస్టులు అడ్డు పెట్టుకొని ఫారెస్టులను ముంగలు చేసుకుంటూ
దాన్ని ఇచ్చేస్తున్నారు. ఒకవేళ ఫారెస్ట్ భూమి అయి ఉంటే కూడా మిగతా దగ్గర గవర్నమెంట్ దగ్గర పసు భూమి ఉన్నది, పేదోళ్లకు బోర్లు వేసుకున్నారు, అక్కడ కరెంట్ డీడీలు కట్టారు, కరెంట్ బిల్లులు కట్టారు, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, తరిపొలాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని బోరు కూడిపోతుందని ప్రతి చేసుకుందామంటే కేసు పెడుతున్నారు, రైతులను తీసుకుపోయి దున్ననీక పోతే కేసు పెడుతున్నారు, ప్రతి ఒక్కరిని పోలీస్ స్టేషన్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి గవర్నమెంటు దాన్ని దృష్టి తీసుకొని పేదవాళ్ళకి చేయబట్టి సహాయం చేయడం తప్పులేదు, లేని వాళ్ళ దగ్గరికి గుంజుకోవడం అంత అన్యాయం. అది కంపల్సరీ వాళ్ళు గవర్నమెంట్ దాన్ని దృష్టి తీసుకొచ్చి ఇమ్మీడియట్లీ వాళ్ళని 3 ఎకరాల భూమిని 2 ఎకరాలు 20 కోట్ల అక్కడ ఎవరికొకరి భూమి ఇప్పలేదు. ఇప్పవాళ్ళకి ప్రతి రైతుకు 2 ఎకరాలు 2 ఎకరాల ద్వారా 2 ఎకరాలు 30 ఉంది, కానీ 5-10 ఎకరాల రైతు ఎవరూ లేరు. ఇది డిక్లరేషన్ చేస్తలేరు, ఎందుకు చేస్తలేరో అదే అర్థమవుతలేదు. ఓ సర్వేరు వస్తారు, 2 నెలలకు 3 నెలలకు ఒకసారి సర్వే చేస్తాడు, ఓ సగం పక్క చేస్తాడు, మళ్ళీ 3 నెలలు సెలవు పెడతారు. దాని గురించి క్లారిటీ ఇస్తలేరు. ఎంఆర్ఓ ఇయ్యారు, ఆర్డీఓ ఇయ్యారు, కనీసం కలెక్టర్ ఇయ్యారు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా పెడితే కలెక్టర్ గారు ఏమంటారు, 2 నెలలకే మేము చేసిస్తామన్నారు. ఇటువంటి 2 నెలలు ఇప్పటికు 2 సంవత్సరాలు చేస్తూ ఉన్నారు సర్వేలు. మా డిమాండ్ ఏంటంటే ఈ 2 నెలల టైం పెట్టారు కదా కలెక్టర్ గారు, కలెక్టర్ గారు తెలియకుండొచ్చు కనీసం. ఇప్పుడు రోజు సర్వేనే జరుగుతుంది, ఎక్కడ నుంచి సర్వేనే అంటారు, మాకేం తెలుస్తలేదు. కలెక్టర్ ఆఫీస్ ముందులో వచ్చి మాట్లాడుతున్నాను. మాది రాజకొండ జిల్లా, మా తండవ మా ఊర్లో వాళ్ళు వచ్చి పాలకోళ్ళు వచ్చి మాకు ఎందుకు చెప్పాలి? మా తాత మా ముత్తాత నా మామ చేసిన భూమి ఎన్ని నాగర్ కొట్టలేదు, ఎన్ని నాగర్ ఇరగలేదు, ఎన్ని నాగర్కి పోలీసు వాళ్ళు చాకిదారాలు అందరు కొడితే మా మామ ఒక్క నాగర్కి 3 సార్లు పెట్టి దునిపించి మాకు చేసినాడు. మా మామ చేసిన భూమికి ఇప్పుడు నాకు కాదే కాదు, నీ భూమి కాదని అంటే నేను ఎక్కడ పోయి చావాలి? అలాగనా కొడతాం, లేకుంటే మేమైనా కొడతాం, సిద్ధమన్నావు నాయన? ఇల్లు కట్టిస్తాను, మూలకు తెలిసి ఎవరికైనా కట్టించిందా, ఎవరికైనా ఇచ్చిందా? ఉన్న భూమి అంటుడు, నువ్వు ఎక్కడ పోవాలి, నువ్వు ఎక్కడ కావాలి? నాకు నాటి పోదు, నాకు ముగ్గు తరాలు 4 తరాలు అయింది, 4 తరాలు నుంచి ఇప్పుడు పోవాలంటే ఎక్కడ పోవాలి? నువ్వు ఎక్కడ నాశనం కావాలి? ఒక తల్లి ఇంటికి వెళ్ళబోతే ఎంతసేపు చూస్తావు, వెళ్ళిపోవని అంటాడు. దానికన్నా అధ్వానమా? సీటు మీద ఎక్కితే ఒక సీటు పెట్టాక సీటు కూడా తీసేది హక్కు ఉండదు. అటువంటి దానికి మా తాత ముత్తాతలు ఉన్న కాదు నుంచి మేము ఉన్న వాళ్ళం. 3 ఇళ్ళు ఉంటే 60-70 ఇళ్ళు అయినాయి. మరి ఇప్పటి నుంచి ఇప్పుడు వెళ్ళాలి, ఇంటి ఎక్కడ వెళ్ళాలి? మాకు లావం పడ్డా కానీ చిట్లా పడ్డా కానీ మాకు పట్టా పట్టా చేయాలి, చేస్తేనే మేము ఉంటాము. లేకుంటే ఎయిలకి డబ్బులు తీసుకొని తాగి చేస్తాను. కావాలనుకుంటే వేరే దగ్గర ఆకుపై వేసుకోండి, కనిపిస్తే రాచకొండ మీద కన్ను పడితే మాత్రం తస్మాత్ జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాము. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.